నమస్తే. టీవీ ఛానల్ డిబేట్లో కూన శ్రీశైలం గౌడ్ మీద వివేకానంద ప్రస్తుత ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి దాడి చేయడం జరిగింది. సో ఆయన నివాసంలో ఉన్నాం. కొద్దిసేపట్లో బండి సంజయ్ కూడా రానున్నాడు ఇక్కడికి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది? గల్లా పట్టుకొని కొట్టుకునే అంత వైరుధ్యం ఏముంది మీ ఇద్దరు మాత్రం? కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రజా సమస్యల పైన ఒక ఛానల్ డిబేట్ పెట్టినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉన్నాడు, నేను బీజేపీ గెలిచి మాట్లాడడం జరిగింది. ఆయనకి ఏమైపోయిందంటే ఫస్ట్ స్టేషన్కి వస్తుంది మనిషి, ప్రజలలో పోతే రెస్పాన్స్ లేదు, ఓడిపోతట్టున్నా అని చెప్పేసి ఆయన ఈ యొక్క కుత్బుల్లాపూర్కు ఒక సామంతరాజు అనుకుంటుండు, కింద ఉన్న వాళ్ళంతా బానిసలు అనుకుంటుండు, నేను చెప్పింది నడవాలనుకుంటుండు. కానీ ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. ఆయన చెప్పింది ఎందుకు నడుస్తుందంటే 2014 నోవ కోపతాపాల మీద ఎన్నికలు జరిగి ఆయన ఎమ్మెల్యే కాగలిగాను, నన్ను స్వతంత్ర అభ్యర్థి గెలిపించిన ప్రజలు. నేను ఎవరికి డబ్బులు ఇచ్చేది లేదు, నేను భూదానం చేసింది లేదు, పైసలు ఇచ్చింది లేదు, ఉల్టా జనాలు డబ్బులు ఇచ్చి గెలిపించారు నాకు. బస్తీలలో పోతే 2009లో 1,000 రూపాయలు నాకు అసోసియేషన్ నాకు ఇచ్చిన పైసలు. ఈ 2014లో కోపతాపాల మీద ఈయన గెలిచిండు. 18లో మరి కేసీఆర్ గారు ఎమ్మెల్యేని చూడకండి, నన్ను గెలిపియండి, బంగారు తెలంగాణ చేస్తారని గెలిపించింది. మేము డిబేట్లు ఏమడిగినామంటే నువ్వు మేనిఫెస్టోలో పెట్టినవు జగదిరిగుట్టలో బస్ డిపో కట్టిస్తాను, కట్టియలేవు. అదేవిధంగా టీమ్స్ ఆసుపత్రి 100 పడగలది కొద్దిపుల్లాపూర్లో పెడతాను, అది నువ్వు తెలియవు. నిజాంపేట్కించి బాచిపల్లికించి నిజాంపేట జేఎన్టీ వరకు రోడ్డు చేస్తాను, ఎందుకు చేపియలేవు? ప్రగతి నగర్కి జేఎన్టీ చేపిస్తాను, ఎందుకు చేపిలేవు? మరి నువ్వు ప్రగతి బాటాన్ని పెట్టుకొని నువ్వు ఏదైతే చేసే కార్యక్రమం చాలా కుత్బుల్లాపూర్ వెలిగిపోతుంది అంటున్నావు కదా, ఎక్కడ వెలిగిపోతుంది చూద్దాం పని చెప్పినాం. దాని మీద జవాబు చెప్పలేక మీ ఇలా నాయన పేరు మీద బస్తుంది, ఈయన కబ్జు చేసిండు, వాళ్ళ ఇంకా హనుమంత్ రెడ్డి గారు ఏదో చేసిండు అని చెప్పినప్పుడు నేను అది కాదు, నీకు జవాబు చెప్పే సమయం ఓపిక పేషెన్స్ ఉండాలని చెప్పిన ఆ దాడి జరిగింది. ప్రజలతో చూసారు, ప్రజలే ఆయనకు తగిన బుద్ధి చెప్తారు. ఒకరిపై ఒకరు భూ కబ్జా ఆరోపణలు చేసుకున్నారు ముఖ్యంగా. సో మీరు కూడా మీ తండ్రి భూ కబ్జాదారుడు, మీకు భూ కబ్జాదారుడు అంటూ ఏమున్నాయి ఆయన మీద భూ కబ్జాలు ఆరోపణ? నువ్వు నా ఎంబడి వస్తా అంటే తీసుకుపోయి చూపిస్తా, ఖచ్చితంగా నేను ఫేక్ చెప్తే నన్ను కోర్టుకు తీసుకుపోయి నా మీద కేసు పెట్టండి, కోర్టులకు పరమర్శ దాపేయండి. ఏ బస్తీ డెవలప్మెంట్ ఏ బస్తీకి పోదాం, రండి చూపిద్దాం. ఎమ్మెల్యే గారు రమ్మండి, నేను కూడా వస్తాను, మీరు రండి. భూ కబ్జాలు అంటే 2018 మా గాజుల రామారం మంచి వనం ఉండే, వనం అంతా పోయి అయిపోయినది. అది చూపిస్తా, ఫేక్ గా చెప్పింది ఎక్కర్లేదు. ఒకవేళ నేను ఫేక్ అయి చెప్తే నువ్వు ఒక ఎమ్మెల్యే 2 సార్లు గెలిచినవు, నీకు పేషెన్స్ ఉండాలి కదా, పేషెన్స్ ఉండి జవాబు చెప్పాలి కదా, లేకపోతే కోర్టులో పర్మిషన్ దాపేసుకో. అగో మా నాయన తిట్టిండంటే మరి కేసీఆర్ ఎంతమందిని తిట్టిండు? అందరూ వచ్చి కొట్టిరు అట్లే. ఓకే, సో రాజకీయ విభేదాలైనా వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయి ఇద్దరు మధ్యలో? అయ్యా వ్యక్తిగత కక్షలు ఏం లేవు. ఆయనకి ఏమైపోయిందంటే 2 సార్లు ఏదో రకంగా గెలిచింది కాబట్టి ఈసారి పోతున్నా అని చెప్పేసి ఫస్ట్ స్టేషన్లో ఆయన పరిస్థితి. మరి అంత ఉన్నోనివి 100 మంది పోలీసులు ఇంటికి అడిగింది పెట్టుకున్నాం. మరి ఇవాళ ఈరోజు రాత్రి పోలీస్ డిపార్ట్మెంట్ 100 మంది పోలీసు దాడి జరిగిందా మీ మీ మీద కదా? ఆయన నాకు ఎవరు పెట్టలేడు, మీ మీద దాడి జరిగింది. అంత భయం ఉంది మరి వాళ్ళకు, అంత అభద్రతా భావం ఉన్న వాళ్ళకే ఆ సెక్యూరిటీ ఇస్తారు. ఎప్పుడు వచ్చి ఏం చేస్తారని ఏం చేయం, వాళ్ళకి ఏమైనా చేయాలంటే ప్రజలే చేయాలి. రాజకీయ నాయకులకి ఏం చేయాలన్నా నా చేతులు ఏం లేదు, అవతల చేతులు ఏం లేదు, ప్రజల చేతుల్లోనే ఉంటుంది, వాళ్ళే నిర్ణయాలు చేస్తారు. సో లైవ్ లో మీ కాలర్ పట్టుకున్నాడు, నెట్టిండు, సో ఇవన్నీ జరిగినాయి కదా, మీకు ఏమనిపించింది అనవసరంగా ఏంటి రాజకీయం? నేనేమనుకోలే, నేను 30 సంవత్సరాల రాజకీయం ఉండి నేను బతికినంత కాలం ప్రజల కొరకు ప్రజల ప్రజాక్షేత్రంలో బతుకా, నేను జవాబుదారి వ్యక్తిని. నేను ఏమాత్రము కొంత రూల్ పొజిషన్ తప్పితే నన్ను నమ్ముకున్న ప్రజలు, నేను నమ్ముకున్న ప్రజలు వాళ్ళు అదే అన్న గిట్ల చేసింది అంటారు. నాకు ఆ బాధ్యత ఉంది కాబట్టి నేను వాడు ఏమన్నా చేసిన సరే అనుకున్నా. సో 70 ఏళ్లలో జరగని అభివృద్ధి అంతా 10 ఏళ్లలో జరిగిందంట కదా కుత్బుల్లాపూర్లో. ప్రజలు చూస్తా ఉన్నారు కదా, ప్రజలు చూస్తా ఉన్నారు. మీ వేదిక ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఈ కుత్బుల్లాపూర్లో అతని వెంబడి ప్రజలు లేరు, నాయకులు లేరు, అందుకే డబ్బులు ఇచ్చి 25 లక్షలు 30 లక్షలు ఇచ్చి లీడర్లు అనుకుంటున్నాడు ఫస్ట్ స్టేషన్ నుండు. నా ఏజ్ని బట్టి, నా సర్వీస్ని బట్టి నేను చేసిన లోకల్ నాకు ఎక్కడ పోయినా ఒక 100 మంది నన్ను ఆహ్వానిస్తారు. దాన్ని బట్టి అన్న ఆయనకేమన్నా
తెలివుంటే నా మీద ఆ రకంగా చేసేది లేకుండే అది ప్రజలు గమనిస్తారు ప్రజలే చెప్తారు ఎన్ని వచ్చినా డబుల్ బెడ్రూమ్ కుత్బుల్లాపూర్లో 1500 ఇచ్చిండు ఎవరు కీస్ ఇవ్వలేరు ఎవరు కూడా ఎందుకంటే అక్కడ ఏమీ సదుపాయాలు లేవు అవి ఇయర్ కూడా లక్ష మంది అప్లై చేసి కుత్బుల్లాపూర్లో లక్ష మంది అప్లై చేస్తే 1400 ఇచ్చిరు దళిత బంధు కూడా 100 మందికి ఇచ్చారు ఈ యొక్క బీసీ బంధు కూడా కొంత ఆయన అంచరకి ఇచ్చుకురు సరే ఏ దానికైనా మీ టీవీ ద్వారా ఎమ్మెల్యే గారికి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా మీరు ఇంత ఫ్రస్ట్రేషన్ ఉండొద్దు పేషెన్స్ గా మాట్లాడాలి రేప్ రేప్ జనాలలో పోతురు మీకేం కోపంగా లేదు ఆయన మీద అంత మందిలో కాల నాకేం కోపం ఉంటదండి నాదేమ నాస్తి గుంజుకుండా నేనేమ నాస్తి గుంజుకున్నా సో అధినాయక బీజేపీ మా బీజేపీకి టీవీలలో చూసి పార్టీ సపోర్ట్ పుష్కలంగా ఉంది కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు లక్ష్మణ గారు జితేందర్ రెడ్డి గారు డికే అరుణమ్మ గారు గర్గపాటి మోహన్ రావు గారు సురేష్ రెడ్డి గారు వీటల రాయని అందరూ కూడా ఫోన్లు చేశారు వాళ్ళు కూడా చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నా తీసుకుంటారు ఇప్పుడు ఎట్లా ఉంది కుత్బుల్లాపూర్ మీకు సపోర్ట్ గా ఉన్నారా పబ్లిక్ ఏమంటున్నా నిన్న గొడవ అయినాక వచ్చి ఇంట్లోనే ఉన్నా బయట ఏమవుతుందో తెలియదు ఇప్పుడు ఇండిపెండెంట్ గెలిపించారు ఒక 14 కోపతాపాల మీద ఎన్నికలు జరిగినాయి 18లో ఒక రకంగా జరిగినాయి గెలిపిస్తారో ఓడగొడతారో వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏది చేసినా మళ్ళీ మా ఇంటికాడనే కూర్చుంట వచ్చిన వాళ్ళతో మాట్లాడతారు దుగ్గనం పని చేసుకుని పోయిటోను కానీ నేను సంజయ్ వస్తున్నాడా కొద్దిసేపు ఇది మొత్తానికి సో గతంలో గెలిచిన ఎమ్మెల్యే ఇండిపెండెంట్ గెలిచిండు అధికార పార్టీ ఎమ్మెల్యే అధికార దాహంతో దాడి చేసిండు సో లైవ్ లో ఒక టీవీ డిబేట్ లో జరిగింది ఇదంతా కూడా సో దీని మీద అంతా కూడా చర్చ జరుగుతూ ఉంది వీడియో జర్నలిస్ట్ పాషతో భార్గవ మన తొలి వెలుగు కుత్బుల్లాపూర్.